ఆ బోధ దేవుని యందు పుట్టినటువంటి వాళ్ళు, దేవుని మూలముగా పుట్టినటువంటి వారు ప్రయాసపడేటువంటి వారుగా ఉంటారు. దేవుని మూలముగా పుట్టినటువంటి వాళ్ళు ప్రయాస ఎప్పుడూ పరలోకం. అందుకు సాక్ష్యం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు జన్మించిన దగ్గర నుంచి 12 ఏట నుంచి ప్రారంభమై తండ్రి పని మీద ఉండాలి, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. అలాగే 30వ ఏట నుంచి 3.5 సంవత్సరాలు బాప్తిసము తీసుకున్న దగ్గర నుంచి 3.5 సంవత్సరాలు కూడా తండ్రి పని, తండ్రి పని, తండ్రి పని, తండ్రి గురించి, పరలోకము గురించి తన జీవితం అంతా చెప్పుకుంటూ వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయనను వెంబడించినటువంటి అపోస్తులు కూడా పరలోకము గురించి పరుగని, పరలోకములో నీతి కిరీటం ఉందని, పరలోకములో స్థలం ఉన్నదని, పరలోకం మనం వెళ్ళవలసినటువంటి వారమని, ఈ లోకము మనది కాదు అనేటువంటి ప్రకటనే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. అక్కడి నుంచి పత్రికలు వ్రాయబడి, సువార్త వ్రాయబడి, అపోస్తుల కార్యములు వ్రాయబడి, ప్రకటన గ్రంథం వ్రాయబడి, ఈ పుస్తకాలలో క్రొత్త నిబంధనలలో ఎక్కడా కూడా లోక సంబంధము కానిది, పరసంబంధమైనటువంటి జ్ఞానమే చెప్పబడింది, ప్రకటించబడింది. ఒక దుష్టు నుంచి తప్పించి దేవుని సంబంధులు అనేటప్పటికీ, దేవునితో సంబంధమైతే, దేవునితో సంబంధమైతే ఈ లోకము కాదు, దేవునితో పాటు నువ్వు ఉండాలి. ఈ భూమి మీద దేవుని సంబంధిగా జీవించాలి, మరణిస్తే దేవుని సంబంధిగా దేవుడు ఉన్న లోకానికి వెళ్ళాలి. అందుకే యేసుక్రీస్తు దగ్గర నుంచి, అపోస్తుల దగ్గర నుంచి, పత్రికల దగ్గర నుంచి వ్రాయబడినటువంటి ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యమంతా నిన్ను దుష్టుని నుంచి, నిన్ను నన్ను యావత్ ప్రపంచ మానవాళిని దుష్టుని నుంచి తప్పించాలి, దేవుని సంబంధిగా మార్చాలి.